ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తూర్పు పడమర అనే సినిమా అనగానే ముందుగా మనకి గుర్తుకు వచ్చేది శ్రీవిద్య గారు. సో మరి శ్రీవిద్య గారి జీవితంలో ఉన్నటువంటి కొన్ని విశేషాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి. సో మరి శ్రీవిద్య గారి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇమంది గారు, శ్రీవిద్య గారి గురించి మాకు ముందుగా తెలియజేయబోతున్నారు కదా, ఆమె బాల్యం, విద్యాభ్యాసం ఇవన్నీ ఎక్కడ జరిగాయి? శ్రీవిద్య గారి తాలూకు కుటుంబ నేపథ్యం గొప్పదమ్మా. వాళ్ళ మదరు ఎంఎల్ వసంత్ కుమారి. ఓకే. చాలా మంచి సంగీత విద్వాంసురాలు. మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రైవేట్ ఆల్బమ్ ఒకటి పాడింది, ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, నా పలుకులో కులుగుతావట, ఓ ఆపద ముక్కుల స్వామి నీ సన్నిధి నా పెన్నిధి అని ఒక పాట ఉంది. ఆ రోజుల్లో పెద్ద వైరల్ మాట, ఎక్కడ చూసినా ఈ పాటే. తర్వాత ఆవిడ మంచి సంగీత శ్రేష్ట, సంగీతాన్ని బాగా అవపోసన పట్టింది అన్నమాట. వాళ్ళ నాన్నగారు విక్రమ్ ఆర్ కృష్ణమూర్తి అని బేసిక్గా సినిమాలో నటిస్తుండేవాడు, చిన్న చిన్న పాత్రలు, కామెడీ క్యారెక్టర్స్ చేస్తుండేవాడు. ఆయన్ని పెళ్లి చేసుకుంది ఈవిడ. ఆయనకు పుట్టినటువంటి వ్యక్తే ఈ శ్రీవిద్య. చిన్నప్పుడు చాలా చురుగ్గా ఉండేది, అందంగా ఉండేది, ఎక్కువ చదువుకునే అవకాశం లేదు. వాళ్ళ నాన్నగారు, శ్రీవిద్య నాన్నగారు బాగా తాగేసి అప్పులు చేసేసి పనిచేయడం మానేసి చాలా ఆర్థికంగా కష్టాల్లో నెట్టేశాడు కుటుంబాన్ని. అప్పుడు ఈ ఎంఎల్ వసంత్ కుమారి కుటుంబం నెట్టుకు రావాలి కదా, అందువల్ల ఆ రికార్డింగ్స్కి వెళ్ళిపోతుండేది అన్నమాట. అవసరమైతే కోరస్ పాటలు కూడా పాడేది ఆవిడ రికార్డింగ్. అందువల్ల శ్రీవిద్య ఆల్లా పాల్లా చూడడానికి తల్లికి అవకాశం లేకపోయింది. నిజం చెప్పాలంటే శ్రీవిద్య తల్లి పాలు కూడా నోచుకోలేదు, అదే చెప్పుకుంటుంది ఆవిడ తల్లి పాలకు కూడా. ఎందుకంటే ఇంట్లో కూర్చొని బిడ్డకు పాలు పెట్టినట్టయితే మరి సంపాదన ఎవరు సంపాదిస్తారు, ఇంట్లో తిండి ఎవరు పెడతారు, అది వాళ్ళ ఆర్థిక పరిస్థితి. అందువల్ల చాలా కష్టాల్లోనే పెరిగింది శ్రీవిద్య. తల్లి ప్రతిభావంతురాలైనప్పటికీ కూడా ఎంఎల్ వసంత్ కుమార్ అంటే పెద్ద పేరు, బయట చూస్తే కొండంత పేరు, కానీ ఇంట్లో చిన్న ఇసుగురేను అంత సంపద కూడా లేదు. అందువల్ల చాలా కష్టాలు అనుభవించింది, కష్టాల్లోనే పెరిగింది. ఆ కష్టాల్లోంచి బయటపడడానికే ఒక సినిమా శివాజీ గణేశంతో యాక్ట్ చేసింది అన్నమాట. తనకు ఒక 6 ఏళ్ల వయసులో ఉంటుండగా మొట్టమొదటి సినిమా అదే, శివాజీ పేరు నాకు గుర్తులేదు, కానీ శివాజీ గణేశంతో యాక్ట్ చేసింది. శివాజీ గణేశం కూడా ఆవిడ తాలూకు కళ్ళు, ఆ ముఖం, తర్వాత ఏంటంటే ఆ చురుకుదనం చూసి ఈ అమ్మాయి మంచి ఆర్టిస్ట్ అవుద్దమ్మా. అంటే శ్రీవిద్యలో ఉన్నది ఏంటంటే యాక్టింగ్లో ఎంత టాలెంట్ ఉందో పాట పాడడంలో కూడా అంత టాలెంట్ ఉంది. అంటే తల్లి పెద్ద గాయని మన కదా, ఆ పాట కూడా బాగా పాడుతుందన్నమాట, శ్రావ్యమైన గొంతుక. అలా దీవించారు. దీవించినట్టయితే కుటుంబ పరిస్థితి అలా ఉంది కాబట్టి ఆ శ్రీవిద్య యాక్ట్ చేసినట్టయితే ఆ వచ్చే డబ్బుతోనే కుటుంబాన్ని గడపాలన్నమాట. అందువల్ల వేషాల కోసం శ్రీవిద్యతో పాటు ఆ తల్లి కూడా తిరుగుతుండేది. అంటే ఆమె టీనేజ్లో ఉన్నప్పుడు ఒక సంబంధం వచ్చి తప్పిపోయిందంట కదండి, ఎందుకని? ఏ సినిమా ఆర్టిస్ట్ జీవితం కూడా శ్రీవిద్యకు ఉన్నన్ని కష్టాలు, శ్రీవిద్యకు ఉన్నన్ని బాధలు లేవు అన్నమాట. అందువలన ఇది ఒక విచిత్రమైనటువంటి జీవితం, విచిత్రమైనటువంటి కథనం నిజ జీవితంలో. ఆవిడ కష్టాలు పడుతూ అటు తల్లి పాలు కూడా నోచుకోకుండా పెరిగిన వ్యక్తి, ఆ వయసు వచ్చేసరికి మంచి అందగత్తి కదా, ఎలాగ పెద్ద పెద్ద కళ్ళు, మంచి అందం, గుండ్రని మొహం, శ్రావ్య అని గొంతు ఉంది కదా. ఒక అమెరికా వాళ్ళు వచ్చి చూశారు అమ్మాయిని, చాలా బాగుంది ఈ అమ్మాయి, ఈ అమ్మాయిని మీ పెళ్లి చేసుకుంటాము, మీరు ఇచ్చేస్తారా అని అడిగారన్నమాట. పెళ్లి చేసుకుంటామంటే ఇచ్చేస్తామంటే అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధం వాళ్ళు, పెళ్లి చేయాలి కదా. పెళ్లి చేయాలంటే వాళ్ళ నాన్నగారు అన్నారు, ఊళ్ళో సంబంధం పెళ్లి చేయడానికి మన దగ్గర అవకాశం లేదు, అమెరికా సంబంధం అంటే మాటల, అలా టికెట్లే మనం తీయలేము, నీ బొంద ఊరుకు సంబంధం లేదు, సంబంధం లేదు. లేకపోతే యాక్చువల్గా వాళ్ళు పెళ్లి చేసినట్టయితే శ్రీవిద్య జీవితం ఇంకోలా ఉండేది, కానీ పెళ్లి చేసే అవకాశం కూడా లేనందువలన ఆ సంబంధాన్ని వదులుకోవాల్సి వచ్చిందన్నమాట. ఆ తర్వాత ఈవిడ బాలచంద్ర గారి దృష్టిలో పడింది.
బాలచంద్ర గారు దృష్టిలో పడిందంటే చిన్న విషయం కాదు. రాయిని రత్నం చేసే వ్యక్తి బాలచంద్ర. బాలచంద్ర గారితో వరుసగా సినిమాలు చేశారు కదండి, వరుసగా 4 సినిమాలు చేసింది. ఆయన నచ్చినట్టు విడిచిపెట్టమాట, ఎవరు ఏ ఆర్టిస్ట్ అంతే. నచ్చిందంటే ఏదో ఒక యాంగిల్లో నచ్చుతుంది, ఏదో ఒక కోణంలో ఆలోచించి ఆయనకేమో సాటిస్ఫై అవుతాడు. ముఖ్యంగా ఎవరైతే బాగా పెర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళు విడిచిపెట్టడం. అందువల్ల 4 సినిమాలు చేశాడు ఆవిడతో. అపూర్వ రాగంగల్ ఒకటి, తర్వాత సొల్లైతాన్ ననిక దిళ్ళే అని చెప్పి ఏదో ఒకటి ఉంది అది. ఇలాగో 4 సినిమాలు అన్నమాట, తమిళ సినిమాల పేర్లు. చండీ అని ఒక సినిమాని విన్సెంట్ చేశాడు డైరెక్షను. ఈ బాలచంద్ర సినిమాలే ఢిల్లీ టు మద్రాస్ జ్ఞాపకం వచ్చింది. ఢిల్లీ టు మద్రాస్ సినిమా బాలచంద్ర సినిమా అన్నమాట. ఇవన్నీ సూపర్ హిట్ సినిమాలు, సినిమాలు బాగా వచ్చాయి. అంటే అప్పటికి పేదరికం పోయినట్టే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేలాగా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇమ్మంది గారు అంటే శ్రీవిద్య గారు కమల్ హాసన్ గారితో అప్పుడు ప్రేమలో ఉన్నారు అని చెప్పి అంటుంటారు, ఆ తర్వాత మళ్ళీ ప్రేమ విఫలమైంది అని కూడా అంటుంటారు, నిజమేనా? ఆవిడకి జస్ట్ ఆ పేదరికం సాయిలు పోయి అప్పుడప్పుడే 4 రూపాయలు సంపాదిస్తుంది. 4 సినిమాలు ఉంటే 4 రూపాయలు సంపాదిస్తుంది కదా. అప్పుడు కమల్ హాసన్ ఈవిడ్ని సిన్సియర్గా ప్రేమించాడు. ఈవిడ కూడా పాప అమాయకురాలు, సిన్సియర్గా ప్రేమించింది అన్నమాట. వీళ్ళకి ఓకే, ఎవరు మన శ్రీవిద్య తండ్రి తల్లి అంతా ఓకే, ఎందుకంటే సంపాదించి పెట్టేది ఆవిడే కదా. జనరల్గా ఏ కూతురైన సంపాదించి పెడుతున్నట్టయితే ఆ కూతురు మాట కాదనరు. కానీ కమల్ హాసన్ ఇంట్లో చెండాలు వచ్చేస్తావరా ఏమనుకుంటున్నావు నువ్వు, నీకు ప్రేమలు కావాల్సి వచ్చాయా అని చెప్పేసి ఆయన మాట అసలు తోసు అంటే వెరీ ఎర్లీ డేస్ అన్నమాట. మరి తర్వాత వాణి గణపతిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదా, తర్వాతేమో సారికిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదా, గౌతమ్తోమో సహజీవనం చేయలేదా, అది వేరే విషయం. కానీ వెరీ ఎర్లీ డేస్లో మాత్రం కమల్ హాసన్ మాట వాళ్ళు కానివ్వలేదన్నమాట. అలాగా పెళ్లి వరకు వెళ్ళినటువంటి వాళ్ళ ప్రేమ అలా త్యాగం చేయవలసి వచ్చిందన్నమాట. శ్రీవిద్య జీవితంలో పెద్ద ట్రాజడీ ఏదైనా ఉందంటే ఈ కమల్ హాసన్తో ప్రేమ విఫలం అవ్వడమే, లేకపోతే ఇంకోలా ఉండేది జీవితం. అంటే శివాజీ గణేశన్ గారితో కూడా సినిమాలు చేశారు కదండి శ్రీవిద్య గారు. బాలనటిగా చేశారు ఆవిడ, బాలనటి తర్వాత మరి చేయలేదు సినిమాలు. కమల్ హాసన్తో చేశారు, తర్వాత ఇంకెవరు జయశంకర్తో చేశారు, కొంతమంది తమిళ ఆర్టిస్టులతో చేశారు. తక్కువ సినిమాలు చేశారన్నమాట. తాత మనవడు సినిమా కూడా ఒక మామూలుగా సపోర్టింగ్ క్యారెక్టర్ తప్ప పెద్ద హీరోయిన్ క్యారెక్టర్ కాదు. ఆవిడ పూర్తి అంటే మనసు పెట్టి చేసిన చిత్రం, పేరు తెచ్చిన చిత్రం తూర్పు పడమర, అది 100 రోజులు ఆడింది. జార్జ్ థామస్ అనే వ్యక్తి అసలు ఎవరు గురుజీ? అంటే జార్జ్ థామస్ అనే అతనితో ప్రేమలో కూడా పడ్డారంట కదా. అవునమ్మా, ఆవిడ ఈ కమల్ హాసన్తో గొడవ వచ్చిన తర్వాత తెలుగు సినిమాలును తమిళ సినిమాలు చేయలేదు, మలయాళ సినిమాలు చేసిందన్నమాట. కుమార సంభవం అని ఒక మలయాళం సినిమా. అయితే ఆ సినిమాలో దురదృష్టం చూడు, ఆ సినిమాలో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ ఈ జార్జ్ థామస్. వాడికి ఆల్రెడీ పెళ్ళయింది అశోక్ గారికి. పెళ్ళైనప్పుడు కూడా మరి తన మనసు ఎందుకో మరి ఆయన కోరుకుంది. పెళ్ళైనట్టయితే సహజంగా ఆడవాళ్ళు ఒప్పుకోరు కదా, పేదరికాన్ని ఒప్పుకుంటారు కానీ ఇంకొక భార్యతో భాగం పంచుకోవడానికి ఒప్పుకోరు కదా. ఆ తర్వాత ఏమైందంటే పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న కాడి నుంచి ఇంకా డబ్బులు తీసుకురా అని చెప్పేసి అలా సినిమా యాక్ట్ చేయడం, ఎలా డబ్బు ఇచ్చేయడం, తనకేమి డబ్బులు లేకుండా అయిపోవడం, అలా సినిమా యాక్ట్ చేయడం, ఏదో అప్పులు తీర్చేయడం, తనకంటూ ఏమి లేకుండా అయిపోవడం, ఇలా చాలా కష్టాలు పడిందన్నమాట. ఆ పెళ్ళైన 3 సంవత్సరాలకే బాబు నీకు దండం, నీ జీవితానికి దండం, నీ సంసారానికి దండం, ఇక నీతో నేను వేగలేను అని డైవర్స్ కోరుకుంది, డైవర్స్ తీసుకుందన్నమాట. పోనీ డైవర్స్ తీసుకుంది అలాగుందా, మళ్ళీ మార్పు వచ్చింది. అంటే డైరెక్టర్ భరతన్ అనే వ్యక్తి, అది అక్కడికే వస్తున్నాను నేను. ఆ తర్వాత ఏంటంటే అప్పుడు ఆవిడతో డైరెక్టర్ భరతన్ అని ఆయన లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీసేవాడు అన్నమాట. ఓకే, అంటే మనకి ఎవరైనా ఆపదలో సహాయం చేసినట్టయితే కృతజ్ఞత ఉంటుంది, ఉండడంలో తప్పేం లేదు. అలాగని జీవితాన్ని పంచుకుందామన్న ఆలోచన రావడం అదే బ్యాడ్ అంటాను నేను. మీకు ఎవరైనా సహాయం చేశారు, మిమ్మల్ని ఎవరైనా ప్రమోట్ చేశారు, మిమ్మల్ని ఎవరైనా ఫోకస్లో పెట్టారు,
ఆయన అప్పట్ల కృతజ్ఞత ఉంటే తప్పలేదు. ఏకంగా ఆయనతో జీవితాన్నే పంచుకుందాం అనుకుంటే ఆయన ఏమిటో, ఆయన ఎవడో మంచో చెడ్డో తెలుసుకోకుండా అనుకుంటే అది మనకే బెడుసుకొడుతుంది కదా. అలా బెడుసుకొట్టింది శ్రీవిద్య జీవితం డైరెక్ట్ భరతంతో అన్నమాట. ఆయనతో చేసేసరికి ఆయన ఒక 2-3 సంవత్సరాలు శ్రీవిద్యతో కాపురం చేసి ఆయన విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసినట్టయితే ఈయనకు కూడా విడాకులు చట్టరీత్యా తీసుకుంది తీసుకుందన్నమాట. తీసుకున్న తర్వాత ఇంకెవరితో ఎలా సొంత శూన్యులా కనిపిస్తుంది అన్నమాట. ఆవిడకి సొంతంగా పిల్లలు లేరు. పిల్లలు ఏం పుడతారు? భర్త అంటూ లేకపోయినట్టయితే ఏ భర్త వచ్చినా తననేమో డబ్బు సంపాదించి యంత్రంలా చూస్తున్నాడు, కానీ ఒక భార్యలా చూడలేదు, ఒక రూపాయి వెనకేసుకోలేదు. ఇది పరిస్థితి అన్నమాట. అప్పుడు ఏమైందంటే భరతన్ని వదిలేసిన తర్వాత జార్జ్ థామస్ అనేవాడు వీడి మీద కేసు వేసాడనమాట. నా జీవితాన్ని నాశనం చేసేసింది, నేను నిజంగా ఇండివిజువల్గా జీవితాన్ని గడిపినట్టయితే ఈసరికి నేను కోట్లు సంపాదించుకునేవాడిని, నా సంపాదనకి అడ్డుగట్ట వేసింది, గండి కొట్టింది అని ఈవిడి మీద కేసు పెట్టాడు. ఆ కేసు ఏదైనా ఆసామాసి కేసా కాదు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. కోర్టు ఎక్కినవాడు గాడి ఎక్కినవాడు ఒకడు కదా మరి. అందువల్ల కోర్టు ఎక్కిన తర్వాత ఈవిడి దగ్గర ఉన్నది లేనిది ఇల్లు వాకిల్లు అన్నీ అమ్మేసుకున్నారు అన్నమాట. లాస్ట్కి అమ్మేసుకున్న తర్వాత ఆ కోర్టు అది సబ్సైడ్ అయ్యింది లాస్ట్కి. అంటే ఆవిడ అక్కడితో జీవితం మీద విరక్తి పుట్టేసింది అన్నమాట. అదేమిట్రా కమల్ హాసన్ అలా చేశాడు, జార్జ్ థామస్ ఏమో ఇలా ఏడిపించాడు, భరతం చూసినట్టయితే ఉన్నదంతా పందెం కట్టాడు, ఏమిటి నా జీవితాన్ని అనుకునేసరికి మళ్ళీ ఇంకొక అవతారం ఆవిడ జీవితంలో. అదేంటంటే ఆవిడకి స్పైనల్ కార్డు క్యాన్సర్ వచ్చింది. బయట పెట్టకుండానా బయట పెడితే ఈ ట్యాంబిల్ అంటే తన పుట్టి పెరిగిన ప్రాంతం తెలుగు ఇండస్ట్రీకి రాలేకపోయింది. యాక్చువల్గా దాసరి నారాయణరావు గారు సహాయం చేద్దాం అనుకున్నారు, చాలా ఇంట్రెస్ట్ దాసరి గారికి కూడా, ఏదో విధంగా నిలబెడదాము, ఏదో సినిమాలు ఇద్దాము, మదర్ క్యారెక్టర్లు ఇద్దాం పోనీ అని ఒక 2 సినిమాల్లో ఇచ్చారు కూడాను. కానీ ఎందుకు నటించలేకపోయిందండి తర్వాత ఆమె? దీని అన్నిటికీ కారణం తలరాతమ్మ. ఆవిడ ఆ విధంగా రాసి పెట్టింది అన్ని కష్టాలు పడాలని చెప్పేసి. మరి సావిత్రమ్మ ఎందుకు ఎవరిని ఎవరి మాట వినలేదంటే తలరాత అంతే, అంతకంటే ఉంది. అలాగే అందుకని తెలుగు తమిళ రంగాలకి ఆవిడ దగ్గరగా లేకుండా మలయాళం ఫీల్డ్కి వెళ్ళిపోయింది అన్నమాట. చిన్న చితక వేషాలు వేసుకుంటూ అక్కడే ఉంది. తీరా చూస్తే ఈ జబ్బులు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసిందో డాక్టర్ గణేష్ కుమార్ అని చెప్పేసి ఆవిడ తాలూకు శ్రేయోభిలాష ఒకడు ఉన్నాడు. ఏమిటమ్మా ఇలాగైపోతుంది, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు ఏంటి? ఓ శ్రేయోభిలాష అన్నమాట, ఆయనతో లింకులు ఏమి లేవు కానీ శ్రేయోభిలాష. అయితే ఆవిడ చెప్పింది అన్నమాట, మీ ఎవరికి తెలియదండి, నాకు తెలుసు, నా దగ్గర పడింది నా చావు, కానీ నేను ఒక కోరిక కోరుకుంటున్నాను మిమ్మల్ని, ఆ కోరిక తీర్చండి, నేను చచ్చిపోతాను. నేను నాకు తెలుసు, డాక్టర్లు చెప్పడం ఏంటండి, నాకు తెలుసు కదా, ఉదయం లేచిన కాంచి నా శరీరంలో ఏ మార్పులు జరుగుతున్నాయో నాకు తెలుసు కదా, కనుక నేను చచ్చిపోతాను. మీరేం చేస్తారంటే నాకు సంగీతం అంటే విపరీతమైన ప్రాణం, ఈరోజు సంగీతం నేర్చుకోవడం అనేది పెద్ద గగనం అయిపోయింది. సంగీతం నేర్చుకోవాలంటే డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే నేర్చుకుంటారు. ఇదిగో నేను అలా దాచిపెట్టుకున్న డబ్బులు 1-5 లక్షల రూపాయలు ఉన్నాయి. 5 లక్షల రూపాయలు ఏం చేస్తారంటే అన్నదమ్ముడు అవుతాడు వరుసకి, అన్నదమ్ముడు కొడుకులు ఉన్నారు కదా ఇద్దరికి, చెరుకు 2 లక్షల రూపాయలు ఇవ్వండి. నాకు ఇంతకాలం సేవ చేసింది కదా పని మనిషిగాను, ఆ పని మనిషికేమో ఈ 1 లక్ష రూపాయలు ఇచ్చేసేయండి. ఫిక్స్డ్ డిపాజిట్ ఎప్పుడో చేశాను 5 లక్షల రూపాయలు, అది ఇప్పుడు 10 లక్షల రూపాయలు అవుతుంది. ఈ ఇల్లు సంగీతం నేర్చుకున్న వాళ్ళకి సంగీత పాఠశాలగా పెట్టండి. దీని మీద వచ్చే వడ్డీ ఉంటుంది కదా 10 లక్షల రూపాయల మీద వచ్చే వడ్డీ, ఆ పేద విద్యార్థులకేమో ఆ బోధన వసతులు అవి చూడండి. ఆ వచ్చే వడ్డీతోని ఒక సంగీత టీచర్కి కానీ ఇద్దరు సంగీతం టీచర్స్కి కానీ జీతం నెల నెల ఆకుండా జీతం ఇవ్వండి అని వీళ్ళమా రాసి ఇవన్నీ నిర్వర్తిస్తాయి. ఇప్పటికి కూడా తిరువనంతపురం అన్నమాట ఆ ఊరు, తిరువనంతపురంలో ఇప్పటికి కూడా రెగ్యులర్గా ఆవిడ తాలూకు శ్రీ విద్యా సంగీత పాఠశాల నడుస్తూ ఉంది. ఆ చేయండి అని ఆ చేతిలో చేయి వేయించుకొని అప్పుడు డాక్టర్లు వచ్చి చూసారన్నమాట, అది స్పైనల్ కార్డ్ క్యాన్సర్ వచ్చేసింది, అది 2 లేట్ అయిపోయింది, ఇంకా బతకదు. శ్రీ విద్య చెప్పినట్టు వాళ్ళు చెప్పారన్నమాట, బతకదు, మనం రోజులు లెక్క పెట్టడమే తప్ప బ్రతికే మార్గం లేదు,
అని చెప్పేసి వాళ్ళు మామూలుగా ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చారు. అది ఆ విల్లు రాసి ఇవన్నీ ఏర్పాట్లు చేసే సరి చచ్చిపోయింది. అంతే, ఒక 2-3 డేస్లో చచ్చిపోయింది 2006లో. వాళ్ళ అమ్మ పెద్ద వసంత్ కుమార్ అంటే పెద్ద గాయని, డీకే పట్టమ్మాలు అని చెప్పాను చూసారా, ఆ పట్టమ్మాలు వసంత కుమారి వీళ్ళందరూ పెద్ద గాయని మనులు, త్యాగరాయ గానం అంటే సంగీతోత్సవాల్లో పాడగల సత్తా ఉన్నవాళ్ళమాట వాళ్ళు, చాలా సంగీత శ్రేష్టలు వాళ్ళు, అంత గొప్ప వ్యక్తులు మాట. అలా జరిగింది. పాప ఆవిడకి ఫిలింఫేర్ అవార్డులో 4 అవార్డులు వచ్చాయి, కలయిమామ అని బిరుదు వచ్చింది, తమిళనాడు స్టేట్ అవార్డులు వచ్చాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పాప తనకి ఎందుకు అలా దురదృష్టం వెంటాడింది అన్నమాట. నాకేమిటంటే ఇంతమంది జీవితాన్ని చూశాను కానీ శ్రీవిద్య జీవితంలో ఇలాంటి, ఇలా వయసు వచ్చింది, ఫారినర్తో పెళ్లి చేయాలంటే డబ్బులు లేక పెళ్ళి అయిపోయింది. వాడే కమల్ హాసన్ లవ్లో పడేశాడు, వాడే పెళ్లి చేసుకుంటా ఉన్నాడు, వాడు తప్పుకున్నాడు. ఈడెవడు పరిగి మోహన్ ముండా కొడుకుడు, అసిస్టెంట్ డైరెక్టర్ ఇడు, శ్రీవిద్య అంత తప్పేమీ లేదమ్మా. ఎందుకంటే మనసు గాయం అయితే మనం చూసే ప్రేక్షకులు కూడా అలాగే తిడతారు. అందువలన ఒక ఆర్టిస్టు ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి ఏమో లైఫ్ ఇద్దాం అనుకున్నట్టయితే వాడు మోసం చేయడమే కాకుండా విడాకులు బలవంతంగా తీసుకోవడమే కాకుండా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం అనేది అది సహించలేదు కదా. దాని తర్వాత ఇంకోడు డైరెక్టర్ భరతనాట్యం డైరెక్టర్. సో ఇలాంటి ఇన్ని బాధలు ఎవరు తట్టుకుంటారు, కష్టం కదా. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ని పెళ్లి చేసుకొని గిరిజ అంతే అయింది, దేవిక అంతే అయింది. వాళ్ళు ఏంటంటే ఏవో ఉన్నతమైన ఆశయాల్లో ఉంటారన్నమాట, గొప్ప డైరెక్టర్ అయిపోతాడరా, పెద్ద భారతదేశం దగ్గర గర్వించదగ్గ డైరెక్టర్లు అయిపోతారు ఏదో అనుకుంటారన్నమాట. అనుకుని వీరెందుకు పెళ్లి చేసుకుంటారు, ఉన్నదంతా ఊడ్చిపెట్టడానికి పెళ్లి చేసుకుంటారన్నమాట. అంటే అలా 4-5 జీవితాలు నా కళ్ళ ముందు నాశనం అయిపోయాయి గనక భ్రమలో పడిపోయి ఇంత పరుషంగా మాట్లాడవలసిన అవసరం వచ్చింది. బట్ ఎనీవే, అంటే ఒక శ్రీవిద్య ఒక శాపగ్రస్త, అట్లాంటి వ్యక్తుల జీవితాలు కొంతమంది కనువిప్పు కలిగిస్తాయన్నమాట. ఆవిడ ఆర్టిస్ట్గా ఉన్నా బాగుండేది, ఈ పెళ్ళి పేరెంటాలు లేకుండా మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగినా బాగుండేది. ఒకటితో పెళ్ళి విఫలమైతే జీవితంలో ఇంక అసలు పెళ్ళంటూ చేసుకోకుండా ఎవరిని నమ్మకుండా తన స్వేచ్ఛా జీవితాన్ని గడిపినా బాగుండేది. ఏది కాకుండా సగటు ఆడపిల్లలాగా ప్రవర్తించడం ఆవిడ జీవితానికి పెద్ద శాపం అయింది. నిజంగా అండి, అంత మంచి వ్యక్తి గురించి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ చిమంది గారు. సో చూసారు కదండి, శ్రీవిద్య గారు ఎన్నో బాధలు పడ్డారు, ఆ తర్వాత ఆమె చివరి రోజుల్లో కూడా. సో మరి ఆమె నుంచి ఎలాంటి హెల్ప్ ఎవరికైనా వేరే వాళ్ళకి ఎలా చేయాలి అనేది కూడా ఆమె భావిస్తూనే ఉన్నారు చివరి వరకు కూడా. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.